బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచిన నేపథ్యంలో ఎటువంటి తీర్పు వెలువరిస్తుంది అనే ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే ఆ తీర్పు వెలువరించిన తర్వాత ఒక ఊహించని ఎదురుదెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనే. ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారం ఎన్నికల సంఘానిదే అనేది కోర్టు భావించింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్లో ఉంచి తర్వాత తీర్పు వెలువరించింది హైకోర్టు. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్కి వెళ్ళింది ఎన్నికల సంఘం ఈ నేపథ్యంలోనే. ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించి ఇంకొక వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అనేది ఒక ప్రధానమైన పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించేసిన తర్వాత ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది అనే వాదనను కోర్టు ముందుంచింది ఎస్ఈసి. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్లో ఉంచిన తర్వాత తాజాగా వెలువరించిన ఏంటి తీర్పు ఏంటి అంటే వ్యాక్సినేషన్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తాము అనేది ఎస్ఈసి చెప్పిన మాట. అయితే వ్యాక్సినేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అనేది ప్రభుత్వం తరపున లాయర్లు వినిపించిన వాదనలు. అయితే ఇక్కడ 6 రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 28 రోజులు ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో రెండింటిని సమన్వయంగా ఒక పక్క కేంద్రం కూడా చెప్పింది ఏంటి అంటే సొలిసిటర్ జనరల్ చెప్పింది ఏంటి అంటే రెండూ నిర్వహించుకుంటే మాకు అభ్యంతరం ఏమీ లేదు అనేది కేంద్రం చెప్పిన మాట, కేంద్రం తరఫున వినిపించిన వాదన. సో ఈ ఓవరాల్గా ఇవన్నీ వాదనలు పరిశీలించిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, అలాగే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదే ఫైనల్. ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, దాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు అనేది కూడా కోర్టు తీర్పును బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది ఒక అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చింది అని చెబుతున్న నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 23వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ అనేది అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇదే కనుక అంటే మొదటి షెడ్యూల్ 4వ తేదీ నుంచి ఎన్నికలు నిర్వహించాలి, ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అంటే ఎన్నికల కోడ్డు ఆల్రెడీ ఇంకా మొదలైపోయినట్టే అని అనుకోవాలా? ఎందుకంటే ఆల్రెడీ కొత్త పథకాలు ఏమీ ప్రారంభించకూడదు, సంక్షేమ పథకాలు అనేది ఆల్రెడీ ఇప్పుడు ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో రేషన్ సరుకుల డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఆల్రెడీ జరిగిపోయింది. సో ఈ నేపథ్యంలో దాంతోనే ఇంకా లాస్ట్ అవుతుందా, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందా, తదుపరి కార్యాచరణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎన్నికల నిర్వహణ ఇక తప్పదా ఏంటనేది వేచి చూడాలి. మొత్తం మీద కోర్టు అయితే తేల్చి చెప్పేసింది, స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.